ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈ కృష్ణాష్టమి సందర్భంగా మీకు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా చేసుకోవాలి చూపిస్తానండి. శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడైన కుచేలుడు అటుకులు సమర్పించి కృష్ణుడి యొక్క మెప్పు పొంది సిరి సంపదలు సంపాదిస్తారు. అలాంటి అటుకులతో మనం ఈరోజు పాయసం చేసి శ్రీకృష్ణుడికి పెట్టి ప్రసన్నం చేసుకుందాము. అప్పుడు మనకి కృష్ణుడి యొక్క కరుణ కృప అన్నీ లభిస్తాయండి. అలాంటి అటుకుల పాయసాన్ని మీకు ఇవాళ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అటుకుల పాయసానికి కావాల్సినవి పంచదార, నెయ్యి, అలాగే కిస్మిస్, జీడిపప్పు, అటుకులు, యాలకుల పొడి, పాలు. అటుకులు మరీ పల్చటి కాకుండా కొంచెం మందం అటుకులు తీసుకోండి, అప్పుడే మనకి పాయసం బాగా వస్తుంది. శ్రీకృష్ణుడికి అటుకులు, వెన్న అంటే చాలా ఇష్టము. అలాంటి అటుకులతో ఇవాళ నైవేద్యం చేసి సమర్పించామంటే చాలా మంచిదండి. ఇప్పుడు ముందుగా ఇలా కళాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకుందాము. ఇది అన్ని స్వీట్లకి ఇది కామన్ కదా. ఇప్పుడు నెయ్యి కొంచెం కరిగినాక అందులో జీడిపప్పు వేసి కొంచెం వేపుకుందాం. ఫస్ట్ కిస్మిస్ వేయకండి, మాడిపోతుంది, అది తొందరగా వేగిపోతుంది కాబట్టి. ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇవి చక్కగా దోరగా వేగినాక మాత్రమే అప్పుడు కిస్మిస్ వేయండి. అవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసాను. ఇంకో చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. వేగిపోయినాయండి జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాము. ప్రతి స్వీట్లో ఇది కంపల్సరీ అండి. అది పాయసం కాబట్టి మెయిన్గా జీడిపప్పు, కిస్మిస్ వాడతాము. ఇప్పుడు మనం అటుకులు తీసుకోవాలి. కొంచెం థిక్ అటుకులు తీసుకోండి, మందంగా ఉండే అటుకులు తీసుకుని వాటిని కూడా అదే నెయ్యిలో ఫ్రై చేసేయండి. మొన్న మీకు చెప్పాను కదా, నేను అటుకులు ఉప్మా చేసినప్పుడు అటుకుల్ని ఒక జల్లిల్లో వేసుకుని జల్లిచ్చేసుకోండి. అప్పుడు అందులో ఏమన్నా చెత్త కానీ పొడి కానీ ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలా జల్లిచ్చేసుకున్నాక ఒక కప్పు అటుకులు తీసుకున్నా, నేతిలో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మందపాటి గిన్నె ఒకటి పెట్టుకుని పాలు పోసుకోవాలి. నేను ఒక కప్పు అటుకులకి 2 కప్పులు పాలు పోస్తున్నాను. పాలు ముందే మనం కాసి పక్కన పెట్టుకున్న పాలు, ఈ బాయిల్డ్ మిల్క్ ఈ 2 కప్పులు పోసాను. ఇవి చక్కగా పొంగురు వస్తూ ఉండగా మనం ఫ్రై చేసుకున్న అటుకులు ఇందులో వేసేయండి. దాన్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, అటుకులన్నీ ఇందులో వేసేయండి. పాలు మరుగుతూ ఉండగా వేయండి. 1 కప్పు అటుకులకి నేను 2 కప్పుల మిల్క్ తీసుకున్నాను. చూసారా, అటుకులు తొందరగా ఉడికిపోతాయి, మనకి ఎక్కువసేపు టైం కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి అటుకుల పాయసం. ఈ పాలల్లో అటుకులు వేసేసాము. పాలు మరుగుతూ ఉండగా అటుకులు వేసేయండి. ఒకసారి గెట్టో తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం. చక్కగా మగ్గిపోతే జస్ట్ 5 మినిట్స్ చాలు. ఒకసారి చూసుకోండి అటుకులు ఉడికిపోయినాయో లేదో, చక్కగా మెత్తగా అయిపోతాయి. ఒకసారి చూసుకొని చాలా మెత్తగా అయిపోయినాక అప్పుడు మనం షుగర్ వేయాలి. అటుకులు మెత్తగా అయినాక మాత్రమే షుగర్ వేయండి, లేకపోతే గట్టిగా ఉంటాయి. ఇప్పుడు అటుకులు ఉడికిపోయినాయి కాబట్టి నేను పంచదార వేసేసాను. కప్పు అటుకులకి కప్పు పంచదార వేసాను. కరెక్ట్గా సమానంగా వేసాను స్వీట్, కప్పు అటుకులకి కప్పు పంచదార, అలాగే 2 కప్పులు పాలు. ఒకసారి గరిటతో తిప్పేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయేదాకా ఉంచండి, సరిపోతుంది. షుగర్ కరిగిపోగానే కట్టేసుకోండి, దగ్గర పడిపోతుంది. చూసారా, షుగర్ కరిగిపోయిందండి, చిక్కగా అయిపోతుంది. ఇంకా మీకు పాయసం థిక్గా రావాలంటే నానపెట్టుకున్న సగ్గుబియ్యం కానీ లేకపోతే పెసరపప్పు కానీ యాడ్ చేయండి, అప్పుడు చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో యాలకులు పొడేసేసాను. మనకి తయారైపోయింది, షుగర్ అంతా కరిగిపోయింది, అటుకులు కూడా దగ్గర పడిపోయినాయి, చక్కగా బాయిల్డ్ అయిపోయింది పాయసం. అందుకు నీ లాస్ట్లో ఇలాచీ పొడేసేసి కట్టేసుకోవాలి స్టవ్. రెడీ అయిపోయిందండి మన అటుకుల పాయసం. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా దేవుడికి నైవేద్యం కింద పెట్టేసుకుందాం ఈ కృష్ణాష్టమి సందర్భంగా. మనం ఏ టైంలో అయినా పండుగల టైంలో మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ నైవేద్యం తయారు చేసుకుని దేవుడికి సమర్పించేయండి. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుద్ది. లాస్ట్లో ఇలా బౌల్లోకి తీసేసుకుని మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకోండి. మీకు కూడా నచ్చింది కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకుని ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.
like, share and subscribe to our channel. Notification raalante em cheyalakka enta kottali brave.